Hi friends, welcome to my channel. Ikka nenu kunkuma tayar chestunnanu. Intlone manam ela tayar cheskovalo chupistunnanu. Manamu chemicals lekunda manam intlone baagi easy ga ivaina cheskovachu. So manam ila try chesamante maniki kuda e problem undadu. Sindooram anedi chaala important mana Indian culture ki. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పసుపు వంట సోడా అండ్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ పసుపు తీసుకున్నాను, అలాగే 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ సోడా అలాగే 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలి మనము. ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో మనకి స్మెల్ రావాలి అన్నట్టుకంటే కొద్దిగా రోజ్ వాటర్ కానీ వేసుకోవచ్చు. రోజ్ వాటర్ వేసుకున్నామంటే మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి సింధూరం అనేది. అలాగే ఇందులో మనము కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే అది మన ఆప్షనల్ అండి. ఇప్పుడు నాకు ఇది మనము స్పూన్తో కలపడం ఇష్టం లేదనుకోండి, మనం చేత్తోనే బాగా నీట్గా అంతా కలిపేసుకోవచ్చు. కొంతమందికి స్పూన్ అలవాటు ఉండదు కదా, హ్యాండ్తోనే బాగా ఈజీగా కలిపేస్తారు. సో ఇలా కలుపుకున్నామంటే అంతా పర్ఫెక్ట్గా ఈవెన్గా మనకి అంతా మిక్స్ అవుతుంది. ఇలా కలుపుకోవడంలోనే మన కలర్ అనేది చేంజ్ అవుతుంది చూస్తుండగానే. చూస్తున్నారు కదా, నేను ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. ఇది మనం కలుపుకొని ఒక ప్లేట్లో మనము ఇది ఎండబెట్టుకోవాలి. బాగా ఎండ ఉంటే 1-2 డేస్ అయితే బాగా మంచి కలర్ వస్తుంది మనకి. ఇది ఇలా నేను ఒక కవర్ వేసుకొని ఆ కవర్ పైన ఇవి ఎండబెట్టుకుంటున్నాను. చూసారా, ఇలా మొత్తం మనం అంతా దీనిపైన వేసేసుకొని ఎండబెట్టుకోవాలి. ఇది బాగా ఎండాలి. ఎండినప్పుడు మనకి కలర్ అనేది తెలుస్తుంది. 2 డేస్ అయితే మంచి మెరూన్ కలర్కి వస్తుంది. ఇది రెడ్ కలర్ అయితే రాదు, ఇది మెరూన్ కలర్లో ఉంటుంది. ఇది మెరూన్ కలర్లో ఉన్న కుంకుమ ఉంటుంది కదా, ఆ కలర్లోనే వస్తుంది ఇది. ఇలా మొత్తం మనం 1-2 డేస్ అలా ఎండబెట్టుకోవాలి దీన్ని. చూసారా, 2 డేస్ తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, మెరూన్ కలర్లో ఉంది కుంకుమ అనేది. చాలా బాగుంటుంది మనం పెట్టుకోవడానికి కూడా. చుట్టానికి కూడా చాలా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ అయితే. ఇది మనము 1 బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఇది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.